78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం క్లబ్ ఇన్ఛార్జి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శివ, రాజు, తిరుపతి, సతీష్, నవీన్, కలీం తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మందమర్రి ప్రెస్ క్లబ్లో మా స్వతంత్ర దినోత్సవానికి పురస్కరించుకొని ఇక్కడ ఏదైతే సంబరాలు అయితే చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వాహకులు అయితే నిర్వహించారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం. చాలామందికి నేటి తరానికి కానీ ఇప్పుడున్న వారికి కానీ చాలామందికి తెలియని అంశం ఏంటంటే, అప్పుడు ఏ విధంగా బ్రిటిష్ రూల్లో ఏ విధంగా మనం కష్టాలు పడ్డాం, ఎంతమంది పోరాట యోధులు తమ ప్రాణాలు అర్పిస్తే ఈరోజు స్వతంత్రం అనేది, స్వేచ్ఛ వాయువు అనేది, స్వేచ్ఛ భారతం అనేది మనకు ఏ విధంగా వచ్చిందో ఎంతోమంది చరిత్రకారులు చెప్పారు. కావున ఖచ్చితంగా ఈ స్వతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను ఎటువంటి దురలవాట్లకు కానీ, ఇంకెటువంటి చెడు వ్యసనాలకు కానీ, చెడు కార్యకలాపాలకు వినియోగించకుండా భారతదేశానికి ఏదైతే మన స్వతంత్రం ఉందో, భారతదేశానికి ఉపయోగపడే విధంగా నేటి యువత ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మందమర్రి ప్రెస్ క్లబ్లో ఏదైతే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ కానీ, మన శ్రీను కానీ, మరి మిత్రులు వీళ్ళ ఆవరణలో జరగడం ఇంకా చాలా, ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అద్భుతంగా జరిగాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వీరు మంచి భవిష్యత్తుకి, ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన వచ్చే జర్నలిస్టులకు ఇంకా మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మందార ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి తెలియజేస్తున్నాం. నాటి చరిత్ర కొరకు ఇప్పుడు యువతకు తీసుకువెళ్ళాలంటే మన పాత్రికేయుల పాత్ర గణనీయంగా ఉండాలి. అవినీతి అక్రమాలను ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా వాళ్లకు చూపించవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు నిరంకుశ పాలనలో మన ఆంగ్లేయుల దగ్గర మనల్ని కొనసాగింది. అట్లయితే ఆ నిరంకుశ పాలన కొరకు, దాని అంతం కొరకు వేలాది మంది అమరులైనరు. వాళ్ళను స్మృతిస్తూ మనం ఈరోజు వేడుకలను చేసుకుంటున్నాం. ఈ వేడుకలకు మందమర్రి పట్టణ ప్రజలు సరే